यादवन्देश्रुतीनां प्रणववदुदितं द्राविडाम्नायवाचां यन्मन्त्रं छात्रभावं स्वयमिह भगवान् यस्य रङ्गे स ऐच्छत् व्याख्यालोकार्यसूक्तेः लसति कवचवद्यस्य सौम्यो भयन्ता चित्ते मे सन्निधत्तां स मुनिरविरतं भाष्यगारावतारः। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीवैकुंठस्तवनलो భగవానుని యొక్క వైభవాన్ని కొందరు అనుభవించగలుగుతున్నారు, కొందరు అనుభవించలేకపోతున్నారు. కారణమేమి? భగవంతుని యొక్క కటాక్షం లేకపోవడమే. ఈ విషయాన్నే ఒక శ్లోకంలో అనుగ్రహిస్తున్నారు. అంతర్హితో నిధిరసిత్వమశేష పుంసాం లభ్యోసి పుణ్య పురుషై ఇతరైర్దురాపహ తత్రత్రయీం సుకృతినః కృతినోధిజగ్ముః బాక్యేషు బాక్యచరితైరితరైర్నిభేదే. పరమాత్మ అంతర్హితో నిధిరసి త్వమశేష పుంసాం. పరమాత్మ ప్రతి వాళ్ళ హృదయంలోనూ అంతర్యామిగా ప్రవేశించి ఉన్నాడు. ఉన్నావు పరమాత్మ అందరి లోపల. ఎలా? ఒక నిధిలా ఉన్నావు నువ్వు. కానీ మహానుభావులైనటువంటి వారెవరో లభ్యోసి పుణ్యపురుషై, పుణ్యపురుషులైన వారి చేత మాత్రమే నువ్వు పొందబడుతున్నావు. అందరి లోపల ఉన్నా నిన్ను దర్శించి యోగాభ్యాసాదుల ద్వారా లేదా సాధన సప్తకాదుల ద్వారా లోపల ఉన్న నిన్ను దర్శించి ఫలాన్ని పొందగలుగుతున్నటువంటి వారు కొందరే. మరికొందరు లోపల పరమాత్మ ఉన్నాడని ఎరుగక మరొక చోట అన్వేషిస్తున్నారు అని పరమాత్మని ఒక నిధితో పోలుస్తున్నారు కూరేశులు. అంటే వేదం పరమాత్మని ఒక నిధిగానే చెప్తుంది. తద్యథా హిరణ్య నిధిం నిహితం అక్షేత్రజ్ఞాః ఉపర్యుపరి సంచరంతః నవిందేయుః ఏవమేవేమాః ప్రజాః అహర్హర్ గచ్ఛంతః ఏతం బ్రహ్మలోకం నవిందంతి. అంటే అర్థమేమిటి? నిధి ఒకటి ఉంది ఇంట్లో అడుగున. పాపం ఇంట్లో ఉన్నవాళ్ళకి తెలియదు అడుగున నిధి ఉందని. ఉపరి సంచరంతః, ఆ నిధి మీద నుంచే నడుస్తున్నారు పైన అటు ఇటు. కానీ లోపల నిధి ఉంది అని తెలియదు. వాళ్ళకు కావలసిన దానికోసమని ఎవరి దగ్గరికో పెడుతున్నారు. అయ్యా ఇవాళ గడవడానికి నా దగ్గర ఏం లేదండి, కొంచెం ఇవ్వండి అని ముష్టెత్తుకుంటున్నారు, జీవిస్తున్నారు. వాళ్ళకి తెలియదు లోపల నిధి ఉందని. అలా ప్రతి వ్యక్తి లోపల ఒక నిధి ఉంది. మనమందరం నిధి కలిగిన వాళ్ళమే. నిర్ధనులు ఎవరూ లేరు. మనకున్న నిధి పరమాత్మ. ఎక్కడున్నాడు ఆయన? మన హృదయంలోనే ఉన్నాడు. మన హృదయంలో పరమాత్మ ఉన్నాడన్న సంగతి తెలియక, ఆయనను ఆరాధించే విధానం తెలియక, మనలాంటి వాళ్ళనో మనకంటే కొంచెం గొప్పగా కనబడేవాళ్ళనో ఆశ్రయిస్తున్నాం, మా కోరిక తీర్చండి అని. అవివేకం కదా. జ్ఞానుడైనటువంటి వారైతే లోపల ఉన్న పరమాత్మని తమ యొక్క యోగాభ్యాస ప్రక్రియ ద్వారా దర్శించుకుని అందువలన ఫలములను పొందుతున్నారు. అంతర్హిత నిధిరసి, లోపల నిధిగా ఉన్నావు, లోపలే ఉన్నావు. మా హితం కోసమనే లోపల ఉన్నటువంటి నిధివి నువ్వు. కానీ అలాంటి నిధిని చూడలేకపోతున్నారు కొందరు ప్రకృతి వశ్యులైనటువంటి వాళ్ళు. బాక్యేషు బాక్యచరితైరితరైర్నిభేదే. అలాంటి వాళ్ళందరూ కూడా నీ యొక్క స్వరూప రూప గుణ విభూతులను తెలుసుకునేటువంటి విషయంలో సరిగా శృతుల యొక్క అర్థాన్ని తాము అవగతం చేసుకోలేక ఇతరమైనటువంటి శాస్త్రములు బాక్య శాస్త్రములు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో పడి వాటి ద్వారా నశిస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క అవివేకం తప్ప. నువ్వైతే అందరికీ ప్రమాణాన్ని అనుగ్రహించావు, అందరికీ దగ్గరగా ఉన్నావు. ఎందుకంటే దగ్గరగా ఉండే రూపం ఏది ఉంటుందండి? అంతర్యామి స్వరూపం కంటే దగ్గరగా ఉండే రూపం ఒకటి ఉందా? ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి వీలుగా మన అందరి హృదయాలలో ఉన్నాడు కదా పరమాత్మ. అయినా అలాంటి నిన్ను కొందరు తెలుసుకోలేకపోతున్నారు పరమాత్మ. విచిత్రం, వేదం అనే ప్రమాణాన్ని అంగీకరించక ఇతరములైనటువంటి ప్రమాణములను స్వీకరించి తద్వారా నీ స్వరూపాన్ని తెలుసుకోలేని వాళ్ళు కొందరైతే
వేదమును ప్రమాణముగా అంగీకరించి కూడా నీ వైభవాన్ని తెలుసుకొనజాలక నశిస్తున్నటువంటి వాళ్ళు మరికొందరున్నారు. వాళ్ళని వర్ణిస్తున్నారు. చిత్రం విధేర్ విలసితం ద్విధమావిరస్తి దుష్టాత్మనామయమహోగిల దుర్విపాక యత్కేచిదత్ర భవతీం శృతిమాశ్రయం దోపి అర్ధే కుదృష్టి వినివిష్ట ధియో వినష్టాః. మరికొందరున్నారు. చిత్రం విధేర్ విలసితం దు ఇదమావిరస్తి విధి. ఏం ఆశ్చర్యం! పరికరములు ఉన్నా, పరికరములు దగ్గరే ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం దౌర్భాగ్యం కదా. వేదం అనేది పరమాత్మ యొక్క స్వరూప స్వభావాదులను నిర్దుష్టంగా తెలిపే ప్రమాణం ఉందని తెలిసి వేదమును ప్రమాణముగా అంగీకరించి కూడా వేదవాక్యములకు సరి అయిన అర్థమును తెలుసుకోకుండగా మరొక రకమైన అర్థములను తెలిపి తెలుసుకుని తాము నశించి లోకమును నశింపజేస్తున్నటువంటి వాళ్ళు కొందరు. యత్కేచిదత్ర భవతీం శృతిమాశ్రయంతోపి వేదమే ప్రమాణమని అంగీకరిస్తున్నారు. అలా అంగీకరించినప్పటికీ కూడా దాని అర్థాన్ని సమగ్రంగా సరి అయిన కలరూపున ఉన్న రూపున భావించకుండగా నశిస్తున్నారు. అర్ధే కుదృష్టి వినివిష్ట ధియో వినష్టాః. ఎంచేత అభినివేశ వశీకృత చేతసాం బహువిధామపి సంభవతి భ్రమ అంటారు. అంటే అభినివేశ వశీకృత చేతసాం, ఏదైనా ఒక దాని అందు గట్టి అభిమానం ఏర్పడిపోయింది అనుకోండి, అలా అభిమానం ఏర్పడిన తర్వాత ఇది యథార్థం కానప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు పొరపడుతున్నావయ్యా అని చెప్పినా దానిని మనం అంగీకరించే స్థితిలో ఉండం. ఎంచేత మనకి ఒక వస్తువు యందు ఒక వ్యక్తి యందు ఒక రకమైనటువంటి భావన బలపడిపోయి ఉంది కనుక ఇదే యథార్థం అనే భావన ఉండేటప్పటికీ ఒకవేళ ఏవైనా ప్రమాణములు మనకు కనిపించినా ఆ ప్రమాణములను కూడా మనమేమనుకుంటున్నామో దానికి అనుగుణమైన రీతిలో వాటికి అర్థం చెప్పుకుంటామే తప్ప యథార్థమైనటువంటి అర్థాన్ని చెప్పుకోలేం. భగవంతుడంతటి వాడే నతుమా అభిజానంతి తత్వేన అతహ చ్యవంతితే అంటాడు భగవానుడు. భగవానుణ్ణి దర్శించాలంటే దానికి ఏదో ఒక అర్హత ఉందిట. ఆ అర్హత కలిగినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి దర్శించగలరు తప్ప లేనటువంటి వాళ్ళు తత్వేన కలరూపున ఉన్న విధంగా పరమాత్మ యొక్క వైభవాల్ని నదు మాం అభిజానంతి తెలుసుకునలేకపోతున్నారయ్యా. అందుచేతనే చవంతి ఇంకా క్రిందికి దిగజారి నీచమైనటువంటి జన్మలను ఎత్తుతున్నారు, నశిస్తున్నారు అంటాడు భగవానుడు. ఒకడు వేదమును ప్రమాణముగా అంగీకరించని వాడు, వేరొకడు వేదమును ప్రమాణముగా అంగీకరించి యథార్థమైనటువంటి అర్థాన్ని తెలుసుకొనని వాడు. ఏం విశేషం ఉంది? అంగీకరించిన వాడెలా నశించాడో, అంగీకరించని వీడు ఎలా నశించాడో, అంగీకరించిన వాడు అలాగే నశిస్తాడు. ఏం తేడా ఏం లేదు. ఈ విషయాన్నే తరువాతి శ్లోకంలో అనుగ్రహిస్తున్నారు. బాహ్యాః కుదృష్టయ ఇతి ద్విదయేభ్యపారం ఘోరం తమః సముపయాంతి నహీక్షసేత జగ్ధస్య కానన మృగైః మృగదృష్ణికేప్సోః కాసారసద్వనిహతస్య జ కో విశేషః. ఏమర్థం? ఇద్దరు బయలుదేరారట దప్పిక కలిగినటువంటి వాళ్ళు. ఎడారిలో ఎక్కడైనా ఒయాసిస్సు కనిపిస్తుందేమో దప్పిక తీర్చుకుందామని బయలుదేరారు. ఒకడికి ఎండమావులే తప్ప ఒయాసిస్సులు కనిపించలేదు. ఎండమావుల వెనకాతల వెళ్ళాడు. అక్కడ ఏదో మృగం పట్టుకుంది, వాడిని సంహరించింది. మరొకడికి చల్లటి జలాశయం దొరికింది, వెళ్ళాడు అక్కడికి. రేవు కాని రేవులో దిగాడు. ఆ నీటిలో ఉండే మృగమే మొసలో ఏదో విడి తినేసింది. ఏమైంది? ఒకడు జలాశయాన్ని చూచాడు, మరొకడు జలాశయాన్ని చూడలేదు. కానీ నశించడం ఇరువురికి సమానమే కదా. ఆ రీతిగానే బాహ్యాః కుదృష్టయ ఇతి ద్విదయేభ్యపారం ఘోరం తమః సముపయాంతి నహీక్షసేతాన్. బాహ్యాః వేదమును అంగీకరించని వాళ్ళు, కుదృష్టయః వేదమును అంగీకరించిన దానికి అపార్థములను తెలిపేటటువంటి వాడు, ద్వితయేపి ఈ ఇద్దరు కూడా ముక్తి అనే ఒడ్డును పొందలేకపోతున్నారు. ఎంచేత నహీక్షసేతాన్, నీ కటాక్షానికి పాత్రం కాలేదు కనుక
జగ్ధస్య కానన మృగై ఉత్తరార్ధంలో ఘోరం తమహా సముపయాంతి నహీక్షసేతానని ఉత్తరార్ధంలో ఒక ఉదాహరణంగా దప్పిక కలిగి సరోవరమును చూడకుండానే జంతువుల చేత మృంగివేయబడ్డవాడు సరోవరమును చూచిన జంతువుల చేత మృంగివేయబడినటువంటి వాడు అని అలా ఇద్దరు కూడా నశిస్తున్నారు. అంధం తమహ ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసతే ఉపనిషత్తు చెప్పినట్లుగా అంధమైనటువంటి తమస్సుగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని చెప్పినట్లుగా వెళ్ళిపోతున్నారు. ఎందుచేత అంటే ఈ వేదము యొక్క అర్థాన్ని సమగ్రంగా తెలుసుకోవాలంటే వేదమును విశదీకరించేటువంటి వాటి ద్వారా వేదము యొక్క అర్థాన్ని నిర్ధారించుకోవాలి. న్యాయ స్మృతి ప్రభృతిభిః భవతాని సృష్టైః వేదోపబ్రహ్మణ విధా ఉచితైరుపాయైః శృత్యర్థమర్థమివ భానుకరైర్విభేజు త్వద్భక్తి భావిత వికల్మషసే ముషీకాః. న్యాయ స్మృతి ప్రభృతిభిః భవతాని సృష్టైః వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించే విధానం కూడా చెప్పబడింది. ఇతిహాస పురాణాభ్యాం వేదాంతార్థః ప్రకాశ్యతే వేదాంతార్థము ఇతిహాస పురాణముల చేత ఆ రీతిగానే స్మృతుల చేత స్మృతి ఇతిహాస పురాణముల చేత వేదము యొక్క అర్థము విశదీకరింపబడుతోంది. శృతి అంటే వేదము, వేదమును అర్థాన్ని బట్టి రెండు భాగములుగా వింగడించారు మనవారు, పూర్వభాగము ఉత్తర భాగము. పూర్వభాగమునకు కర్మభాగము అని పేరు, ఉత్తర భాగమునకు బ్రహ్మభాగము అని పేరు. కర్మభాగం అంటే భగవంతుని ఆరాధించే కర్మలను తెలుపు భాగము, బ్రహ్మభాగము అంటే పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతి మహదైశ్వర్యములను వివరించుట. పరమాత్మను వివరించినది అంటే అర్థమేమి, పరమాత్మను పరమాత్మ యొక్క విభూతి ఆయన సంపదలోకే చెందిన ఈ జగత్తును చెందిన ఈ జీవులను అంటే అచేతనమును చేతనములను అందరినీ కూడా వర్ణించేటటువంటిది వేదము అనే అర్థం. ఇలా రెండు రకములుగా ఉండేటటువంటి వేదము యొక్క అర్థాన్ని నిర్ధారించుకోవాలి అని అనుకున్నప్పుడు పూర్వభాగము యొక్క అర్థాన్ని అదిల్ పూర్వభాగత్తిల్ అర్థం స్మృతియాలే అరుది ఇడక్కడవదు అని స్మృతుల చేత, స్మృతులంటే ధర్మశాస్త్రములు మనుధర్మశాస్త్రము మొదలైనటువంటి ధర్మశాస్త్రములు, ఈ ధర్మశాస్త్రములతో పూర్వభాగము యొక్క అర్థాన్ని నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఇక ఉత్తర భాగములో అర్థాన్ని ఇతిహాసములు పురాణములు మున్నగు వాటి చేత వర్ణించుకోవాలి తెలుసుకోవాలి. ఉత్తర భాగం అంటే వేదాంత భాగము, వేదాంత భాగం అంటే బ్రహ్మభాగము, బ్రహ్మభాగం అంటే పరమాత్మ యొక్క స్వరూప స్వభావాదులను వర్ణించేటటువంటి భాగము. ఈ భాగము యొక్క అర్థాన్ని నిర్ధారించుకోవాలి అంటే ఇతిహాసములు శ్రీరామాయణం మహాభారతం రెండు ఇతిహాసములు చరిత్ర గ్రంథములు పురాణములు ఆ రీతిగానే ఆగమములు మొదలైనటువంటి వాటి ద్వారా ఈ విచారాన్ని తెలుసుకోవాలి. దీన్ని తెలియజెప్పడం కోసమనే మనకు పూర్వభాగాన్ని గురించి జైమిని పూర్వమీమాంస అనేటటువంటి దాన్ని అనుగ్రహిస్తే వ్యాస భగవానుడు ఉత్తరమీమాంస బ్రహ్మసూత్రములు అని ఉత్తర భాగము యొక్క అర్థాన్ని విశదీకరించడం కోసమని ఇచ్చాడు. కనుకనే వీటిని ఉపబ్రహ్మణములు అంటారు. ఉపబ్రహ్మణము అంటే వేదమును విశదీకరించునది. మహర్షి వాల్మీకి తన ఆశ్రమంలో సీతాదేవి లవకుశులను కన్న తర్వాత వారికి వేదములను అన్నిటినీ చెప్పిన తర్వాత శ్రీరామాయణాన్ని తాను రచించిన రామాయణాన్ని వారికి పాఠముగా చెప్పాలనుకుని వారిని చేరదీసి వారికి రామాయణాన్ని నేర్పుతాడు. ఈ విషయాన్ని చెబుతూ అక్కడ ఒక మాట అంటాడు మహర్షి, వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభుః. వేదోపబ్రహ్మణార్థాయ వేదమునకు ఉపబ్రహ్మణము అంటే వేదమును విశదీకరించునది, ఉక్తార్థ విశదీకారో అనుక్తార్థాంతర బోధనం ఉపబ్రహ్మణమిత్యాహు అని. ఉపబ్రహ్మణం అంటే అందులో చెప్పబడిన విషయాన్ని మనకి బుద్ధికి బాగుగా పట్టడం కోసమని ఇతరములైనటువంటి విషయములతో మేళవించి అందిస్తే దానికి ఉపబ్రహ్మణము అని పేరు. శ్రీరామాయణం ఆ రీతిగా వేదమును విశదీకరించేటటువంటి గ్రంథము అని తెలుపుట కొరకే మహర్షి శ్రీరామాయణమును పాఠము చెప్పుట కొరకు అని చెప్పాలి.
రామాయణమును పాఠము నేర్పుడ కొరకు అని చెప్పలేదు ఆయన. వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు, వేదోపబ్రహ్మణార్థాయ వేదమును విశదీకరించుట కొరకై తావగ్రాహయత, వారిరువురిని స్వీకరించాడు. లవకుశులిరువురిని స్వీకరించి వాళ్ళు వేదం చదువుకున్నారు కనుక, వేదం చదవడం అంటే ఇప్పటిలాగా పుస్తకాలు చూసి చదవడం కాదు కనుక, అలా వేదాన్ని చదివి జ్ఞప్తి అందు ఉంచుకోవడం ద్వారా జ్ఞాపక శక్తి బాగా కలిగినటువంటి వాళ్ళు కనుక వేదేషు పరినిష్ఠితవు అంటాడు. కనుక వారికి రామాయణాన్ని వాచోవిధేయంగా ఉండేటటువంటి రీతిగా నేర్పి వారి ద్వారా లోకంలో ప్రచారం చేయించాలనుకుంటున్నాను అంటాడు. కనుక రామాయణము ఉపబ్రహ్మణము, ఉపబ్రహ్మణం అంటే ఏమర్థం, కొంచెం తెలుసుకోవడం కోసమని ఒక వృత్తాంతాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. వేదాంత శాస్త్రములో ఒక భాగము ఎవరిని ఆశ్రయించాలి అనే విషయాన్ని చెబుతూ, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవమాత్మబుద్ధి ప్రసాదం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఎవరైతే బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఆయనకు వేదములను ఉపదేశం చేసి ఆయన ద్వారా ఈ సృష్టినంతటిని జరిపించాడో అలాంటి జగత్కారణుడైన పరమాత్మను ముముక్షువునై శరణు వేడుతున్నాను అంటుంది ఉపనిషత్తు. మన అందరి తరఫున తాను శరణు వేడుతూ, కనుక ఇక్కడ భగవానుని శరణు వేడవలేను చెప్పింది ఉపనిషత్తు. ఈ అర్థాన్ని రామాయణం మనకి విశదీకరిస్తోంది. విభీషణుడు రావణునికి హితబోధ చేసి అతడు వినకపోతే త్వంతుధి కులపాంసనమని తన్నివేస్తే బయటకు వచ్చి శ్రీరామచంద్ర స్వామిని శరణు వేడాడు. ఇది ఘట్టం. అలా శరణు వేడేటప్పుడు రామచంద్రుడు ఉన్న చోట సముద్రపు టొడ్డున ఆకాశంలో నిలబడిన విభీషణుడు రామా శరణు అని అనాలి, అలా అనడు. అక్కడ ఉండే వానర వీరులను చూచి నివేదయత క్షిప్రహ్మాం విభీషణం ఉపస్థితం అని, విభీషణుడు అనేవాడిని ఒకడిని వచ్చి ఉన్నానని రామప్రభువుకి చెప్పండి అని వానర వీరులకు చెబుతాడు. ఏం వానర వీరులకు చెప్పడమే, నేరుగా వానరులకు వినిపించిన మాట అక్కడనే ఉన్న రామచంద్రునికి వినిపించదా? నేరుగా రామచంద్రుని శరణు వేడవచ్చును కదా, శరణు వేడడు. ఎందుచేత భగవాను శరణు వేడేటప్పుడు ఎవరి మాటను భగవానుడు కాదన జాలడో అలాంటి వారి ద్వారా భగవాను ఆశ్రయిస్తేనే తప్పక కాపాడబడతాం. కనుక భగవాను పెద్దల ద్వారా ఆశ్రయించాలి. ఇదే చెప్తుంది మనకి రామాయణంలో ఆ ఘట్టం వివరించేది. ఈ ఉపనిషత్తు యొక్క అర్థాన్ని భగవంతుణ్ణి ఆశ్రయించమని ఉపనిషత్తు చెప్పింది. ఎలా ఆశ్రయించాలి? ఈ పని ఇతిహాసం చేస్తుంది. ఆళ్వార్లు కూడా భగవానుణ్ణి ఆశ్రయించేటప్పుడు వేదం వల్ల అర్హడైకొండు విన్నోరు పెరువాన్ తిరుపాదం పణింది. వేదవేత్తలైనటువంటి వారిని ముందుంచుకొని విల్లోర్ పెరుమాన్ వైకుంఠనాథుడైనటువంటి పరమాత్మ యొక్క పాదారవిందములను ఆశ్రయించి వివరించారు ఒక్క మాటలో. వేదం వల్లార్హడై కొండు విల్లోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు శఠగోపముని ఒక్క మాటలో చెప్పారు. ఈ ఒక్క మాటను విశదీకరించడం కోసమని గోదాదేవి ఆండాళ్ తల్లి తిరుప్పావై అనేటువంటి 30 పాశురముల ప్రబంధాన్ని అనుగ్రహించింది. ఈ 30 పాశురములు కూడా ఇదిగో ఈ వేదవాక్యాన్ని వివరించడం, ఈ ఆళ్వార్ల యొక్క ద్రావిడ వేదవాక్యాన్ని విశదీకరించడం కోసమని వచ్చినదే. ఈ వాక్యం ఆళ్వార్ల యొక్క ఈ వాక్యం కూడా వేదం చెప్పినటువంటి దాన్ని విశదీకరిస్తున్నటువంటిదే. కనుకనే ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని మనం చదువుకుని పక్కన డిక్షనరీ పెట్టుకుని శబ్దానికి అర్థం చూసుకుని మనకు తోచిన అర్థాన్ని చెప్పుకోవడానికి వీల్లేదు. ఏ రీతిగా అయితే ఈ వృత్తాంతముల ద్వారా వేదార్థమును ఇతిహాస పురాణములు విశదీకరించాయో వాటి ద్వారా తెలుసుకుంటేనే మనకి ఆ అర్థం బోధపడుతుంది తప్ప లేకపోతే బోధపడదు. కనుక భగవంతుని యొక్క ఆరాధనా విధానాన్ని చెప్పేటువంటి వీటి విషయంలో భానుకరై అర్థమివ, భానుకరై సూర్యగ్రహణములు ఉంటాయి పదార్థాన్ని చూపించడానికి, కానీ కన్నులు లేనివానికి సూర్యగ్రహణములు ఉన్నా పదార్థం కనబడుతుందా? కనబడదు. ఇదిగో ఆ కన్నులే ఇతిహాస పురాణములు. కనుకనే వేదాంత దేశకులు వేదోపబ్రహ్మణ కుతూహలినాని బద్ధం విశ్వంభర శృతి భవేన మహర్షిణ యత్ వ్యాసేన యచ్చ మధుసూదన పాదరక్షే ద్వే చక్షుషి త్వదనుభావమవేక్షితుం నః. ద్వే చక్షుషి రెండు నేత్రములు, భగవద్వైభవాన్ని తెలుసుకోవడానికి రెండు నేత్రములను
ఇరువురు మహర్షులు కలిసి తయారు చేసి అందించినారట. ఒక ఆయన విశ్వంభరాశ్రుతి భవేన మహర్షిణాయద్ విశ్వంభరా, ఈ జగత్తునంతటిని భరించే ఆమె భూదేవి. భూదేవి యొక్క చెవులు యద్వల్మీకం తచ్చ్రోత్రం పృథివ్యాహ అని వేదంలో తెలుపబడింది కనుక భూదేవికి చెవుల స్థానములోనికి వస్తాయి పుట్టలు. అలాంటి పుట్టలోంచి పుట్టినవాడు గనక వల్మీకం అని పేరు పుట్టకు. వల్మీకంలోంచి పుట్టినవాడు గనక వాల్మీకి. విశ్వంభరా శృతి భవేన మహర్షిణాయద్, అలా పుట్టలోంచి పుట్టిన వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటిది ఏ గ్రంథం అయితే ఉందో అది వ్యాసేన యచ్చ, వ్యాస భగవానుడి చేత రచింపబడినటువంటి మహాభారతం అనేటువంటి గ్రంథం. ఈ రెండు గ్రంథములు రెండు నేత్రములు అని తెలుపుతారు గనక, నేత్రములు లేఖనివానికి సూర్యకిరణములు అనే వేదం అనే ప్రమాణం ఉన్నా ఎలా అయితే పదార్థం గోచరించదో అలా ఈ వేదం అనే ప్రమాణమును ఇతిహాస పురాణాదుల ద్వారా విశదీకరించుకుని తరించేటటువంటి వారు కొందరైతే ఆ పని చెయ్యక నశించేవారు మరికొందరు అని జాలిపడుతున్నారు కూరేశులు ఈ శ్లోకంలో. శ్రీమతే రామానుజాయ నమః.